अनंतपुर जिला ताड़ीपत्र एबीवीपी ताड़ीपत्र शाखा आध्र्यन स्थान एबीवीपी कार्यलय में सामवेश निर्वर्भंग जिला कन्वीनर अखिल कुमार रेड्डी मालात राष्ट्र में एडेड विद्या संस्थल उपाध्याय कोरता चला उ दीनी वाष्ट्र प्रभुत्म भर्ती चेयर गतम एडेड विद्या संस्थल स्थाक आलोची बड़गू बलह वर्ग प्रजू पेद प्रजल विद्यार्थुक नाण्यम विद्यु अंदर कोसम एर्पट्ठार का अपड़ राष्ट्र मुख्यमंत्री एनटीआर एडेड पोस्ट निवेश ఇప్పటి ప్రజల పక్షమని చెబుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ కోరుతుంది. ఈ రోజు ఎయిడెడ్ విద్యా సంస్థలు కుటుంబ ఆధిపత్యం నడుస్తున్నాయని కావున ప్రభుత్వమే ఈ పోస్టులను భర్తీ చేయాలని కోరుచున్నది. విద్యా సంస్థలు మేనేజ్‌మెంట్ ద్వారా వందల కోట్లు చేతులు మారే అవకాశం ఉంది. కావున ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వమే ఈ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తామని హెచ్చరించారు. अखिल भारतीय विद्यार्थी परिषत् एबीवीपी ताड़ीपत्र शाखा आध्र्यन मीडिया सामवेश निर्वे प्रधान उद्देश्य आंध्र प्रदेश राष्ट्र व्याप्त एडेड विद्या संस्था उपाध्याय पोस्ट में भर्ती चेयर डिमांड एबीवीपी ओक मीडिया सामवेश निर्वे आंध्र प्रदेश राष्ट्र व्याप्त अनेकमें वाला विद्या संस्थल एडेड विद्या संस्थल राष्ट्र में उन्ई यह राष्ट्र व्याप्त एडेड विद्या संस्थल ने खचित प्रभुत्वे उपाध्याय पोस्ट में भर्ती चेयर एबीवीपी राष्ट्र प्रभुत्वा डिमांड आ रोजु स्थाक सहकार विद्या संस्थल ने स्थापित जरिए एडेड विद्या संस्थल एडेड विद्या संस्थल उपाध्याय पोस्ट भर्ती गवर्नीय राष्ट्र मुख्यमंत्री दिवंगत नेता एनटीआर गारु दाने निपेय जी ఇక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మాది ప్రజల పక్షం అని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ ఒకటే కోరుతుంది. మీరు ప్రజల పక్షం కాబట్టి ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వమే ఏడేడు విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సీ ద్వారా భర్తీ చేయాలని చెప్పి ఏబీవీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. లేని పక్షంలో విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున దీనిని ఉద్యమం కొనసాగిస్తుంది. ఆనాడు ఇక బడుగు బలహీన వంటి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి ఒక నేపథ్యంతో ఈరోజు ఏడేడు విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది. ఈరోజు ఆ యొక్క ఏడేడు విద్యా సంస్థలను చూసుకుంటే ఈరోజు నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. ఈరోజు ఈ యొక్క ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ కోటా కింద ఉపాధ్యాయులు తీసుకున్నట్లయితే ఈరోజు వందల కోట్ల స్కామ్ తీసుకుని కేవలం ఈ కుటుంబ వారసత్వాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీఎస్సీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడేడు విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ యొక్క అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా విద్యార్థి పరిషత్ ఉద్యమాలు చేసి ప్రభుత్వం ద్వారా ఏ విధంగా అయినా సరే ఈ విజయాన్ని సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అఖిల్ కుమార్ రెడ్డి, ఏబీవీపీ, అనంతపురం జిల్లా కన్వీనర్.